పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్, అపోలో ఆసుపత్రిలో చికిత్స। లాక్డౌన్ లేకుండానే కరోనా కట్టడికి చర్యలు తీసుకోండి, అధికారులకు సీఎం జగన్ సూచన। అమూల్ తో ఒప్పందం వల్ల మహిళలకు స్వయం ఉపాధి, గుంటూరులో అమూల్ పాల వెల్లువకు శ్రీకారం చుట్టిన సీఎం। ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర, మే 31న ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం। నియోజకవర్గానికి ఓ మోడల్ కాలనీ నిర్మిస్తాం, వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి రంగనాథరాజు ఆదేశం। రేపే తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్, ఈవీఎంలతో జరిగే పోలింగ్ కావడంతో అదనపు జాగ్రత్తలు। తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదు, వైసీపీ ఆగడాలపై ప్రజలు తిరగబడాలని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపు। తిరుపతి వైసీపీ శ్రేణులను చూస్తే జాలేస్తోంది, నేతలను డమ్మీలుగా మార్చారని సోమిరెడ్డి ఎద్దేవా। కొద్ది గంటల్లో ధర్మయుద్ధం ప్రారంభం, పోలీసుల సాయంతో వైసీపీ రిగ్గింగ్కు సిద్ధమైందన్న చింతా మోహన్। కరోనా పేరుతో ప్రభుత్వ ప్రకటనలు కోడ్ ఉల్లంఘనే, జగన్ సర్కార్పై మరో రఘురామ బాణం। వివేక హత్యపై సీబీఐకి ఏబీ వెంకటేశ్వరరావు లేక, ఆ రోజు చాలాసేపు పోలీసులను రానివ్వలేదని ఫిర్యాదు। ఏపీకి మరో 5 లక్షల కరోనా టీకాలు, గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం। కొత్త హంగులతో తిరిగొచ్చిన బజాజ్ చేతక్, 48 గంటల్లోనే అడ్వాన్స్ బుకింగ్ బంద్। తెలుగు జాతి దిగ్గజాన్ని కోల్పోయింది, కాకర్ల సుబ్బారావు మృతికి బాలకృష్ణ సంతాపం। రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు, ఉపరితల ఆవర్తనంతో వాతావరణంలో మార్పులు। ఎంపీ కేసినేని నానికి కరోనా పాజిటివ్, హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడి। ఒంటిమిట్ట రామాలయం మూసివేత, కరోనా కారణంగా అధికారుల నిర్ణయం। రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉంది, కరోనా అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఈటెల। మీ అందరినీ నేను కంటికి రెప్పలా కాపాడుకుంటా, నియోజకవర్గ ప్రజలతో ఎర్రబెల్లి దయాకర్ వీడియో కాన్ఫరెన్స్। ప్రజల్ని అవమానించడంలో పోటీ పడుతున్నారు, టీఆర్ఎస్ నేతలపై విజయశాంతి విమర్శలు। మిషన్ భగీరథలో కమిషన్లు దండుకుంటున్నారు, తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే డెవలప్ అయిందన్న కొండా సురేఖ। పట్టు వీడని శర్మిల, ఉద్యోగాల కోసం రెండవ రోజు కొనసాగిన నిరాహార దీక్ష। ఆరు నెలల కుమార్తెను బలిచ్చిన తల్లి, యూట్యూబ్ లో ఆధ్యాత్మిక వీడియోల ప్రభావం। ఆక్సిజన్ కొరతపై మోదీ కీలక భేటీ, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం చేసుకోవాలని ఆదేశం। భారత్ లో కరోనా విలయ తాండవం, వరుసగా రెండవ రోజు 2 లక్షలు దాటిన కేసులు। కర్ణాటక సీఎం యడ్యూరప్పకు కరోనా, ఈ రోజు ఉదయమే అధికారులతో కరోనాపై సమీక్ష। ఉత్తరప్రదేశ్ లో ఆదివారాలు లాక్డౌన్, మాస్కులు లేకపోతే 10,000 జరిమానా। జూన్ నాటికి భారత్ లో రోజువారీ కరోనా మరణాలు 2,320, లాన్సెట్ నివేదికలో విస్తుగొలిపే నిజాలు। రాహుల్ ఓ టూరిస్ట్ లీడర్, అమిత్ షా ఎద్దేవా।
ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 28 నిఫ్టీ 36 పాయింట్లు లాభం.